चित्तूर जिला पेनमूरु मंडलं तातिरेड्डिपल्ली ग्राम परिधिलो सुनीता अने महिला रेवेन्यू भूमिलो दुंडगुलु पेद्द एत्तुन मामिडि चेट्लनु कोब्बरि चेट्लनु ध्वंसं चेशारु। ఈ భూమిపై కొందరు వైసీపీ నాయకులు కన్నుపడిందని గత వారం రోజులుగా తమను బెదిరిస్తున్నారని మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు। తాతిరెడ్డిపల్లి గ్రామవాసి మల్లికార్జున్ రెడ్డి భార్య సునీతకు సంబంధించి కత్తిరెడ్డిపల్లి రెవెన్యూలోని 4.9 ఎకరాల భూమిలో 275 మామిడి చెట్లు 35 కొబ్బరి చెట్లను రాత్రి పీకి పాడేసి గుర్తు తెలియని దొండగులు ధ్వంసం చేశారు। ఈ విషయమై మీడియా సమావేశంలో బాధితుల సునీత మల్లికార్జున్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ ఈ భూమిపై కొందరు వైసీపీ నాయకులు కన్నుపడిందని గత వారం రోజులుగా మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్లో బెదిరించారని వెల్లడించారు। ఈ విషయమై రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు। తాతిరెడ్డిపల్లి రెవెన్యూలో 24 సర్వే నంబర్లో మా భార్య పేరిట 24 సర్వే నంబర్ సంబంధించి ఎంజాయ్మెంట్ పాస్ బుక్లు 1B ఖాతాలో నమోదు అయ్యి ఉండాది। మేము మావిడి చెట్లు పెట్టుకొన్నాము, ఇంతకుముందు వేరుశనగ ఉండింది, ఇప్పుడు మావిడి చెట్లు పెడతామంటే కొంతమంది నాయకులు మమ్మల్ని బెదిరించి ఈ చెట్లు పెట్టొద్దని చెప్పి 2 రోజుల ముందు ఫోన్ చేయించినారు। ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసి ఉన్నారు, కానీ మేము చెట్లు పెట్టాము రాత్రి, ఏ టైంలో చేశారో కానీ తెలియదు, కానీ నైట్ అయితే చెట్లు పూర్తిగా పెరిగేశారు, ట్రిప్ పైపులు మొత్తం కాల్ చేసినారు। దాని విషయంగా ఇప్పుడు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చున్నాము, ఎస్ఐ గారు మేము దీన్ని ఏదైనా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవరెవరు ఉన్నారో దీని వెనకనేసి చెప్తా ఉన్నాడు। అయితే కానీ ఈ విషయమై గత 3 మంత్స్ బ్యాక్ కూడా ఇదే విధంగా మా గ్రామంలో ఒక చంద్రశేఖర్ రెడ్డి అనే ఆ వ్యక్తిది మావిడి చెట్లు మామిడి చెట్లు పోసేసినారు, కేసు ఫైల్ చేసినారు, ఎఫ్ఐఆర్ కట్టున్నారు, కట్టే కానీ మమ్మల్ని రిమైండ్ పంపించారా, ఏం చేసినారు, మేము చేసేది అనే ఉద్దేశంతో చాలామందిని ఎగబెట్టి పంపిస్తూ ఉన్నారు। దీనికి ముఖ్యంగా వైసీపీ నాయకులు చాలా ఇబ్బందులు మమ్మల్ని గురి చేస్తూ ఉన్నారు, సర్పంచ్ ఎలక్షన్లో ఆపోజిట్ చేసినామనే ఉద్దేశంతో మమ్మల్ని మానసికంగా ఊర్లో లేకుండా చేయాలనే ఉద్దేశంతో హింస పెడతా ఉన్నారు। అదేవిధంగా పట్టాలు క్యాన్సిల్ చేయిస్తాను అని ఆర్డీఓలకు అర్జీ పెడతాము, ఎంఆర్ఓకి అర్జీ పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు। ఇది దీనిపైన తగు చర్య తీసుకొని మాకు న్యాయం జరిపించాలని కోరుతున్నాము। 270 చెట్లు మామిడి చెట్లు, 35 చెట్లు టెంకాయ చెట్లు, డ్రిప్ పైపులు మొత్తం కాల్ చేసి ఉన్నారు, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు। దాని మీద సమయం డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకంగా చూసి మమ్మకు ఏదో ఒక విధంగా న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము। చాలా విధాలుగా ఊర్లో అన్ని విధాలుగా హౌస్ సైట్లు కాని నుంచి జగనన్న కాలనీ అని చెప్పి ఇచ్చి ప్రతి సైట్ పైన 150,000 రూపాయలు 1.5 సెంట్కి తీసుకొని ఇస్తూ ఉన్నారు। మా ఊర్లో ప్రతి ఇల్లు జగనన్న కాలనీ అంటే 1.5 సెంట్ ఉండాలా? అయితే మా ఊర్లో డబ్బు కొద్దిగా అన్ని సెంట్లు ఇస్తూ ఉన్నారు, రోడ్లు 20 అడుగుల రోడ్లు పెట్టాలంటే 18 అడుగుల రోడ్డు పెట్టి రెవెన్యూ వాళ్ళని ఎవరినే కానీ లెక్కలోకి వేసుకోకుండా వాళ్ళ సొంతానికి వాళ్ళ సొంత ప్రయోజనం కోసం ఈరోజు ప్లాట్లు అమ్ముకొని తిని బతుకుతూ ఉన్నారు। అదేవిధంగా అక్కడ ఉన్న మామిడి చెట్లు పక్కన ఉండే కయ్య వాళ్ళు మామిడి చెట్లు కొట్టి వాళ్ళని వెళ్ళగొట్టినారు, మానసికంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి భయప్రాంతులకు గురి చేసి వాళ్ళ కింద వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చాలా విధంగా ట్రై చేస్తున్నారు। కొత్తగా మాకు పదవులు వచ్చినాయి, మేము చేస్తాం చూపిస్తాం, పట్టాలు క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు। వాళ్ళు చేసే వెంట వాళ్ళ వెనక ఎంత ఎన్ని ఎకరాలు ఉన్నాయి? తాతిరెడ్డిపల్లి రెవెన్యూ మాది, మా పంచాయతీ సంబంధించిన రెవెన్యూలో వాళ్ళకి సంబంధం లేని రెవెన్యూ వాళ్ళు వచ్చి 200 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆపుకొని ఉన్నారు, ఆపుకొనిండా మేము అడగలా, మా సొంత జాగాకు వచ్చినారు కాబట్టి ఈరోజు అడగాల్సి వస్తూ ఉంది। వాళ్ళపైన అర్జీలు పెట్టలేక కాదు, వాళ్ళు ఒక గౌరవం ఇచ్చి వాళ్ళు ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో మేము ఇవ్వలేక కాదు, అన్నీ పెట్టుకోకుండా వాళ్ళ చిట్టా అంతా మా దగ్గర ఉంది, ఒక్కొక్క పేరుతో డీకేటే 15 ఎకరాలు 20 ఎకరాలు ఆన్లైన్లో ఉన్నది ఇదే మండలంలో, ఇప్పుడు ఎంఆర్ఓలుగా చేసింది, గత ఉన్న ఎంఆర్ఓల దగ్గర నుంచి ఆన్లైన్ చేసుకుని ఉన్నారు, ఆన్లైన్ లేకుండా 75 ఎకరాలు ఉన్నది సర్వే నెంబర్, తాతిరెడ్డిపల్లి సర్వే నెంబర్ 1 నుంచి 5 వరకు 5 బ్లాక్ వచ్చి 270 ఎకరాలు అయితే అందులో 43 ఎకరాలు ఒకే ఇంట్లో వాళ్ళ పేర్లతో ఉన్నాయి, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకొని వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మేము 4 ఎకరాలు భూమి పెట్టుకుంటే 4 ఎకరాల భూమిని క్యాన్సిల్ చేయమంటున్నారు ఎంఆర్. నేనే ఫోన్ చేసి చెప్పాను సార్, మా సెగ్మెంట్లో అతి పెద్ద ఊరు, దాదాపు 500 ఓట్లు ఉన్న ఊరు, ఆ ఊర్లో సమస్యలు వచ్చున్నాయి, మీ దృష్టికి ఎవరూ ఇంతవరకు తీసుకొచ్చినట్లేదు, మా ఊరు కాకపోయినా మా సెగ్మెంట్ కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఇది ముదిరితే సమస్య వస్తుంది, మీ దృష్టికి తేవటం మా బాధ్యత, రేపు నాకెవరూ చెప్పలేదే అని చెప్పనేసి మీరు అంటున్నారు అని చెప్పనేసి ఫోన్ చేసి చెప్తున్నాను సార్ అని చెప్పనేసి ఆయన దృష్టికి ఎప్పుడో తీసుకుపోయినాను నేను, మళ్ళీ ఏమి జరిగిందో ఏందో కానీ ఒకటి ముదిరి ఎంతవరకు వచ్చింది అంటే
చెట్లు పెరుక్కునేది, మామిడి చెట్లు నరికేది, మామిడి చెట్లు పెరికేసేది, ఈ ఇంత దూరం వచ్చేసి రైతు అన్నవాడు ఎవడైనా అసలు ఈ పని చేసినాడు రైతు అని చెప్పుకోవటం, అందరూ రైతులే, మళ్ళీ అందరూ వ్యవసాయదారులే, రైతు బిడ్డలే, రైతు అని చెప్పుకోవటానికి కూడా అర్హత లేని వాడు ఇటువంటి పని చేస్తాడు. ఇది ఎంత దూరం వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెచ్చే పనిది, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే పనిది. దీంట్లో తెలుగుదేశమా లేదు వైసీపీనా అని రాజకీయాలకు చొప్పించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరు చేసినారనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మల్లికార్జున రెడ్డి జరిగింది, ఊరి పక్కన ఇళ్ల మధ్యలో హేమచంద్రారెడ్డి అని ఒక అతంది, 100-150 చెట్లు పెరిగిన పెరగడం కాదు, ఇక్కడ చెట్లు చెట్లన్నా కనిపిస్తున్నాయి, ఇక్కడ అక్కడ ఆకు కనిపించలేదు. రాత్రికి రాత్రి మొత్తం రిమూవ్ చేసి ట్రాక్టర్కి వేసి ఎక్కడ తీసుకుని పడేసినారో పడేసినారు. వాటిపైన అతను హేమచంద్రారెడ్డి కంప్లైంట్ ఇచ్చున్నాడు, అన్ని పోలీసులు సేకరించున్నారు, తర్వాత ఏమైందో తెలియదు. వాళ్లకు కేసు అయితే ఏదో జరిగి పెట్టినారన్నారు, కానీ రిమాండ్ కానీ ఇంకేమీ కానీ లేదు. ఇటువంటి వాడు ఈ పని చేసిన వాళ్ళని రిమాండ్కి పంపించడం కాదు, అసలు మనిషిగా భూమి మీద తిరగటానికి అనర్హుడైతేనే ఇటువంటి పని చేస్తాడు. ఎవడైనా సరే ఇటువంటి పని చేసినాడంటే వాడు భూమి మీద తిరగడానికి అనర్హుడు, వాడు భూమిలో మట్టిలో కలిసిపోవాలి. ఈ దినం పెనుమూరు మండలం కత్తిరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి భార్య సునీత గారు పెనుమూరు పోలీస్ స్టేషన్కి రాబడి కత్తిరెడ్డివారిపల్లి గ్రామ రెవెన్యూ అకౌంట్స్లో ఉండే తనకు సంబంధించిన 4 ఎకరాల 9 సెంట్ల పొలంలో శుక్రవారం నాడు సుమారు 300 దాకా మామిడి మొక్కలు నాటారని, అదేవిధంగా వాటికి డ్రిప్ పైపులు అరేంజ్ చేశారని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ పొలంలోకి వెళ్ళి చూడగా ఏవైతే శుక్రవారం నాడు నాటిన ఆ 300 మామిడి మొక్కలు పెరిగేసిబడి ఎవరో ఒక దుండగుల చేత అవి ఉద్దేశపూర్వకంగా పెరిగివేయబడి ఉన్నట్లుగా, అదేవిధంగా ఆ డ్రిప్ పైపును కూడా ఒక చోటుకు చేర్చి వాటిని ఏదో మంటతో తగులబెట్టినట్లుగా మనకు ఫిర్యాదు చేసి ఉన్నారు. దీనిపైన కేసు నమోదు చేస్తున్నాము. తదుపరి దర్యాప్తులో ఈ దుచ్చర్యకు పాల్పడిన వాళ్ళు ఎవరని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తదుపరి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.